హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు ఢిల్లీ పోలీస్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఢిల్లీ నుంచి రిలీజ్ చేసినప్పటికీ ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లైన్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫిమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది ఫాలోయింగ్ వేకెన్సీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ దేని కొరకు అంటే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 1వ తేదీ అక్టోబర్ 2019 నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 30వ తేదీ అక్టోబర్ 2019 అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మనం విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.dillipolice.nic.in అనే వెబ్సైట్లకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. ఇందులో టోటల్గా 554 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో మేల్ కేటగిరీకి వచ్చేసి 372 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 140 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 37 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 86 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి 56 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 53 పోస్టులు అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. ఇందులో ఫిమేల్ కేటగిరీకి చూస్తే 182 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 69 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 18 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 42 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి 28 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 26 పోస్టులు, టోటల్ గా 182 ఖాళీలు అనేవి ఉన్నాయి. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎలవెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. స్టేట్ గవర్నమెంట్ తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి శాలరీ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయాలి అనుకుంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిసబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయాలి అనుకుంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి టైపింగ్ స్కిల్స్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేయగలిగే స్కిల్స్ అయినా ఉండాలి, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో టైప్ చేయగలిగే స్కిల్స్ ఉంటే జాబ్కి అప్లై చేసుకో. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది మేల్ కేటగిరీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే అప్ టు 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకు వచ్చేసి 1600 మీటర్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12.6 ఫీట్ని లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.6 ఫీట్ని హై జంప్ చేయవలసి ఉంటుంది. 30 to 40 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు వచ్చేసి 1600 మీటర్స్ని 8 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 11.6 ఫీట్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.3 ఫీట్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చేసి 1600 మీటర్స్ని 9 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 10.6 ఫీట్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్ హై జంప్ చేయవలసి ఉంటుంది. ఫిమేల్ కేటగిరీ వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది అంటే అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకు వచ్చేసి 800 మీటర్స్ని 5 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఫీట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్ హై జంప్ చేయవలసి ఉంటుంది. 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి 800 మీటర్స్ని 6 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 8 ఫీట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 2.6 ఫీట్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అబవ్ 40 ఉన్న వాళ్ళు వచ్చేసి 800 మీటర్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 7 ఫీట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 2.3 ఫీట్ని హై జంప్ చేయవలసి ఉంటుంది. అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండవలసి ఉంటుంది. మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 5 సెంటీమీటర్ల ఏజ్ హైట్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే చెస్ట్ వచ్చేసి 78 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫిమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. అలానే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగిందని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జబ్స్ సంబంధించి మెడికల్ గా కూడా ఫిట్ గా ఉండవలసి ఉంటుంది. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు ఏ స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. అలానే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్లో 25 మార్కులు కలిగి ఉంటుంది. అలానే కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో ఏముంటుంది అంటే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. టోటల్గా 125 మార్కులకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ అవేర్నెస్ సంబంధించి 20 క్వశ్చన్స్, 20 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 20 క్వశ్చన్స్, 20 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్కి సంబంధించి 10 క్వశ్చన్స్, 10 మార్కులు. టోటల్గా 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.